ఏపీ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. చంద్రబాబు పాలనలో జనం అవస్థలు పడ్డారంటూ ఫైర్ అవుతున్న యువనేత తాము అధికారంలోకి వస్తే అందరి కష్టాలు తీర్చేస్తామంటూ భరోసా ఇస్తున్నారు. కాగా వైసీపీ అధినేతపై ఏపీ మంత్రులు సెటైర్లు కంటిన్యూ చేస్తున్నారు. జగన్ది పాదయాత్ర కాదు పేడియాత్ర అంటూ ఎద్దేవా చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. 13వ రోజు పాదయాత్రలో భాగంగా గోరుగుట్లలో క్వారీ కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు జగన్. క్వారీ కార్మికుల కష్టాలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే క్వారీ కార్మికుల కష్టాలన్నింటినీ తీర్చేస్తానని హామీఇచ్చారు. అనంతరం హుస్సేనాపురంలో మహిళా సదస్సులో పాల్గొన్నారు జగన్. ఎందుకైందండి తీసేసి? ప్రభుత్వం వచ్చేది, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే తీసేసినారా? నా దగ్గరికి ఇక్కడికి వచ్చేటప్పుడు పాదయాత్ర చేస్తా ఉన్నప్పుడు మోడల్ స్కూల్స్ లో చదువుతా, మోడల్ స్కూల్స్ లో పనిచేస్తా ఉన్న టీచర్లు వచ్చినారు. ఆశ్చర్యం తెలిపించింది నాకైతే. ప్రతి మండలానికి ఒక మోడల్ స్కూల్ కట్టాలని, ఆ మోడల్ స్కూల్లో అన్ని రకమైన వసతులతో మోడల్ స్కూల్ ఉండాలని, కేంద్ర ప్రభుత్వం కూడా సహకారంతో దాదాపుగా ప్రతి మండలంలోనూ మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే 8 నెలల నుంచి ఆ మోడల్ స్కూల్లో పనిచేస్తా ఉన్న టీచర్లకు జీతాలు ఇవ్వడంలా. పాదయాత్రలో భాగంగా ఏపీ ప్రజలకు జగన్ వరాల వర్షం కురిపించారు. పిల్లలను పడికి పంపితే 7,000 ఇస్తామని, ఇంజనీరింగ్ మెడిసిన్ ఉచితంగా చదివిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వస్తే పెన్షన్లు 2,000 పెంచడంతో పాటు పెన్షన్దారుల వయసు 45 ఏళ్లకు తగ్గిస్తామని వెల్లడించారు. చంద్రబాబు 4 ఏళ్ల పాలనలో ప్రజలు అవస్థలు పడ్డారంటూ మండిపడ్డ జగన్ రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆరోపించారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని, అధికారంలోకి రావడానికి చంద్రబాబు అడ్డమైన హామీలిచ్చారని జగన్ ఫైర్ అయ్యారు. మరోవైపు జగన్ పాదయాత్రపై మంత్రులు విమర్శనాస్త్రాలు కొనసాగిస్తున్నారు. సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను మభ్యపెడుతోన్న జగన్ అధికారంలోకి రావడం కల్లా అని ప్రతిపాటి పుల్లరావు అన్నారు. 2019 ఎన్నికల తర్వాతే వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇక ప్రత్యేక హోదాను అసెంబ్లీ ఇస్తుందా అని జగన్ ను మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామంటే తాము వద్దన్నామా అని అడిగారు. పట్టిసీమకు రాయలసీమకు ఉన్న లింకేటో తెలియని స్థితిలో జగన్ ఉన్నారని విమర్శించారు సోమిరెడ్డి.